నమస్కారం, వెన్నెల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రావీణ్యం గల వైద్యులచే జయరామ పాలిక్లినిక్ నందు వైద్య సేవలు. విద్యార్థులు ప్రణాళికతో చదివితే విజయం తథ్యం. నూజెండ్ల మండలంలోని వి అప్పాపురం గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పి అశోక్ ZBFN సిబ్బంది ఆధ్వర్యంలో జొన్నలు, సజ్జ, శనగ, ఆముదం తదితర 15 రకాల తీగజాతి విత్తనాలకు ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయడంపై అవగాహన కల్పించామన్నారు. ట్రాక్టర్ సహాయంతో వరుసలలో వెద పద్ధతిలో విత్తనాలను 4 ఎకరాలలో డ్రై సోయింగ్ చేయించడం జరిగిందన్నారు. ముందుగా ఆఖరి దుక్కిలో ఘనజీవామృతం వేయడం జరిగిందన్నారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేసియున్నారు. ప్రస్తుత తరుణంలో పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ ఉపాధ్యాయులు ఎస్ రామాంజనేయులు తెలియజేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెనిలా న్యూస్తో రామాంజనేయులు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని డిగ్రీ, ఇంటర్, పదో తరగతి అభ్యసించే వారికి పరీక్షలు జరగనున్నాయి. కావున విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ముఖ్యంగా పరీక్ష కేంద్రానికి అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ పరిశీలించుకొని తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని తెలియజేశారు. విద్యార్థులు తాము ఈ సంవత్సరంలో విద్యను అభ్యసించిన పాఠ్యాంశాలను ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని తెలియజేశారు. విద్యార్థులు సరైన పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు. 4వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకు 4వ తారీఖు నుండి, డిగ్రీ వాళ్ళకు 4 నుండి ఈ నెల 30 తారీఖు వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీరు ఎగ్జామ్స్కి వెళ్లే ముందు కొన్ని సూచనలు అనేది మనం తప్పక పాటించాలను. అందులో భాగంగా ముఖ్యంగా పౌష్టిక ఆహారం అనేది మనం సక్రమంగా తీసుకోవాలి. మార్నింగ్ కానీ, ఈవినింగ్, మధ్యాహ్నం కానీ, రాత్రిపూట కానీ మనం తగ్గట్టుగా తీసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్స్కు అరగంట ముందే మనకు కేటాయించిన సెంటర్లో ముందుగానే ఉండవాలను. అదేవిధంగా ముఖ్యంగా ఈ సమయంలో మనం ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపయోగించరాదు. ఫోను ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ఉపయోగించరాదు. అదేవిధంగా మనం చదివినవన్నీ కూడా డే బై డేట్, ముఖ్యంగా టైం టేబుల్ అనేది క్రమం తప్పకంగా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది కొంతమంది మరిచిపోతూ ఉంటారు విద్యార్థులు అడావుల్లో. అంటే ఎందుకంటే మనం నైట్ ఎక్కువ చదువుతుంటాం కాబట్టి ఆ టైం టేబుల్ అనేది మనం ఒక చోట ఏదైనా పేస్ట్ చేసుకోవాలి. మనకు ఎక్కడైతే మనం డైలీ చూస్తున్నామో ఆ ప్లేస్లో మనం పేస్ట్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మనం చదివిందన్నింటి కూడా రిమెంబర్ ఎక్కువ చేసుకోవాలి. మరి చదివిందే కాకుండా రిమెంబర్ అనేది ఎక్కువగా చదివిందాన్ని ఎక్కువగా రిమెంబర్ చేసుకొని ముందుగానే నైట్ కూడా ముందుగా నిద్ర వెళ్ళి పొద్దునే లేచి పొద్దున్న ఏం చదువుకోకుండా ఒక టిఫిన్ చేసి మనం సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఎగ్జామ్ చక్కగా రాసి అందరూ పాస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కళాశాల పొలిటికల్ సైన్స్ ఉపాధ్యాయులు యుగంధర్ మాట్లాడుతూ, గత క్యాలెండర్ ఇయర్లో విద్యను అభ్యసించిన వారికి ప్రస్తుతం వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు అని, విద్యార్థులు ప్రణాళిక ప్రకారం తాము విద్యా సంవత్సరంలో అభ్యసించిన పాఠాలను రివిజన్ చేసుకోవాలని తెలియజేశారు. విద్యార్థులు కొత్త పాఠ్యాంశాల జోలికి వెళ్లకుండా తాము గతంలో జరిగిన పాఠ్యాంశాలను రివిజన్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు అన్నారు. విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో నూనె పదార్థాల జోలికి వెళ్లకుండా పండ్లు, కూరగాయలు, జ్యూస్లు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై శ్రద్ధ వహించి సెల్ఫోన్ల జోలికి వెళ్లకుండా వారికి ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. పరీక్షా సమయం ఆసన్నమైంది. విద్యార్థులందరూ కూడా తగిన సూచనలను పాటిస్తే ఉత్తీర్ణత సాధించగలరని నమ్ముతున్నాం. ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే, ప్రతి విద్యార్థి కూడా ఈ సమయంలో సహజంగా ఫేస్ చేసే సమస్య ఏంటంటే చదవలేదనే ఒక ఆందోళన, ఇంకా ఏదో చదవాలనే తపన. ఈ ఆందోళనని, తపన్ని రెండింటిని ఒక బ్యాలెన్స్డ్గా కంట్రోల్ చేసుకోగలిగితే విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందగలరు. అలాగే పరీక్షలకు ముందు, అంటే పరీక్షల ముందు మొదలైన ఈ 10 రోజుల్లో, జరగబోయే ఈ 10 రోజుల్లో విద్యార్థులు సమయపాలన పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసే ఈ పునరుచ్చరణే విద్యార్థి యొక్క ఉత్తీర్ణతను డిసైడ్ చేసేది. కాబట్టి రివిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే కొత్త విషయాల జోలికి వెళ్ళే కంటే చదివిన దాన్ని మరలా మరలా చదువుకుంటూ టైం బేసిస్తో, మనం విడిగా చదివేటప్పుడు గంట చదువుతాం ఒక క్వశ్చన్, కానీ రివిజన్ టైంలో 5 నిమిషాల్లోనే క్వశ్చన్ కంప్లీట్ చేయాలి. అలా నోట్స్ తయారు చేసుకొని పాయింట్స్ మేక్ చేసుకొని చదువుకోవటం అనేది ఎంతో ఉపయోగకరం. ఇంకొకటి పౌష్టికాహారం అంటే ఏదేదో ప్లాన్ చేయక్కర్లా. మనం సింపుల్గా నూనె వస్తువులకి పరీక్షా హాల్కి వెళ్లే ముందు నూనె వస్తువులను తినకపోవటం, కాస్త ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటివి తినటం, ఇవి కాస్త లాభిస్తాయి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి.
వారు జ్వరాల బారిన జలుబులు దగ్గులు ఇలాంటివి బారిన పడకుండా సరైన పౌష్టికాహారాన్ని అందిస్తూ పరీక్షా సమయానికి తీసుకెళ్ళి తీసుకొచ్చే బాధ్యతలు నిర్వర్తిస్తే పిల్లవాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా పరీక్ష రాసుకునే అవకాశం. వినుకొండ నియోజకవర్గం జనసేన నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో గల ప్రభుత్వ వైద్యశాలకు అవసరమగు 10,000 రూపాయల విలువ గల పరికరములను వైద్యులు చిట్టిబాబుకు నాగశ్రీను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వినుకొండ ఈపూరు మార్కెట్ యార్డు నూతన కమిటీలను శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని నర్సరపేట రోడ్డులో గల చందమామ రెస్టారెంట్ నందు ఈ నెల 5వ తేదీన వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన గంధం బాలరెడ్డి, ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన పొలం కోటిరెడ్డి, వినుకొండ సొసైటీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన చింత ఆదిరెడ్డి, నుజెండ్ల సొసైటీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన కుర్రా పాపిరెడ్డిలను సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ రెడ్డి ప్రముఖులు, సేవా సమితి నాయకులు, సంఘ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం సూపర్ స్పెషలిస్టు వైద్యులచే జయరామ పాలిక్లినిక్ ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు పాసం నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. స్థానిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ రోడ్డులోని ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపం పక్కన జయరామ పాలిక్లినిక్ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ శాసనసభ్యులు, వైసీపీ నాయకులు మక్కిన మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడం వల్ల ప్రజల సౌకర్యార్థం ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన నిష్ణాతులైన వైద్యులను ఆసుపత్రికి తీసుకొని వచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలైన ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ వంటి ఆరోగ్య పథకాలకు జయరామ పాలిక్లినిక్ ద్వారా వైద్యం ప్రజలకు అందిస్తామన్నారు. వినుకొండ నియోజకవర్గంలో ఎంఎస్సీ మైక్రోబయాలజీ విద్యాభ్యాసం చేసిన వారిచే ల్యాబ్ సౌకర్యం కలదని తెలియజేశారు. ప్రతి వారము ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని వినుకొండ ప్రజలకి, వినుకొండ ప్రజాకానికి అందించాలనే ఉద్దేశంతో ఈ జయరామ పాలిక్లినిక్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి మంగళవారం రోజు డాక్టర్ రామనారాయణ సుధీర్ కుమార్ చౌదరి గారు, ఎండిడిఎం న్యూరాలజీ, అదేవిధంగా డాక్టర్ రామరేణి హిందూజ కడియాల ఎండిడిఎం ఎండోక్రైనాలజిస్ట్ గారు విచ్చేస్తున్నారు. వీరు షుగరు, థైరాయిడు పై వైద్య సేవలు అందిస్తారు. ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీరు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ప్రతి బుధవారము డాక్టర్ సింగరాజు సాయికృష్ణ గారు, పల్మనాలజిస్ట్ గారు, వారు ప్రతి బుధవారం వైద్య సేవలు అందిస్తారు. అట్లానే 1వ శుక్రవారము, 3వ శుక్రవారము డాక్టర్ రామ్ కందుల ఎండిడిఎం ఆంకాలజీ కీమోథెరపీ స్పెషలిస్టు క్యాన్సర్ వైద్య నిపుణులు, వీరు కూడా మన పాలిక్లినిక్లందు వైద్య సేవలు అందిస్తున్నారు. అట్లానే 2వ శుక్రవారము, 4వ శుక్రవారము డాక్టర్ రామరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు ఎంఎస్ ఆర్థోపెడిక్ ప్రత్యేక కీళ్ళ వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, వీరు కూడా అందుబాటులోకి వస్తున్నారు. వీరితో పాటు మరి యొక్క ప్రముఖ డాక్టర్ కూడా మా యొక్క పాలిక్లినిక్కి ఆహ్వానించడం జరుగుతుంది. త్వరలో స్కిన్ను, కార్డియాలజీ, యూరాలజీ కూడా వైద్య సేవలు కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి వినుకొండ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవలని వినియోగించుకోవాలని, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో వచ్చే విధంగా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళి వ్యయ ప్రయత్నాలకు వచ్చేసి ఇబ్బందులు పడకుండా మనకు అందుబాటులోకి మనము వినుకొండ పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ లైన్లో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపం ప్రక్కన జయరామ పాలిక్లినిక్ని ఏర్పాటు చేసి
ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ల్యాబ్ సౌకర్యము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ప్రత్యేక వైద్య నిపుణులు ప్రతి ఒక్క వారము ప్రతి ఒక్క స్పెషలిస్ట్ వైద్యుల్ని ఆహ్వానించడం జరుగుతుంది. వీరి యొక్క వైద్య సేవల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి, మెరుగైన వైద్య సేవలు చేసుకోవాలని చెప్పేసి ప్రజానికి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ఈహెచ్సి ద్వారా కూడా మా జైరామా పాలిటీ తరపు నుంచి ఆపరేషన్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ఉచిత ఆపరేషన్కి మా జైరామా పాలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ఈహెచ్సి స్కీమ్ ద్వారా కూడా ఒక ప్రముఖ వైద్యుల చెట్టి ఆపరేషన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వినుకొండ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ యొక్క జైరామా పాలిక్లినిక్ ద్వారా మీకు వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి సమన్వయంగా తెలియజేస్తున్నాము. మా యొక్క అడ్రస్ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము. వినుకొండ పట్టణంలోని ఆంధ్ర బ్యాంకు లైను ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపం ప్రక్కన జైరామా పాలిక్లినిక్ని ఏర్పాటు చేయాలని, దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఏపీఎస్సీ ఆర్టీసీ వినుకొండ డిపో ప్రయాణికులకు పలు ప్రోత్సాహాలు కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు. వినుకొండ ఒంగోలుకు వయా నాగులవరం అద్దంకి మేదరమెట్ల మీదుగా నడుపుతున్న బస్సులలో ప్రయాణికులకు గిఫ్ట్ స్కీమ్ ఈ నెల 5 నుండి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ రూట్ బస్సులలో ప్రయాణించు ప్రయాణికులు తమ ప్రయాణము పూర్తి అయిన పిమ్మట దిగినప్పుడు తమ యొక్క టికెట్ల యొక్క వెనుక భాగంలో వారి యొక్క పేరు, ఊరు, ఫోన్ నెంబర్ను రాసి బస్సులో డ్రైవర్ వెనుక భాగంలో లక్కీ డీప్ బాక్స్ నందు వేయవలెను. ఈ బాక్సులలో ఉన్నటువంటి టికెట్లలో నుండి ప్రతి నెల 1, 16 తేదీలలో డ్రా తీసి 1, 2, 3 స్థానాల వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని, ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ సురక్షిత ప్రయాణంతో పాటు ప్రయాణికులకు బహుమతులు అందజేయడం జరుగుతున్నది, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఆర్టీసీ కొత్తగా ప్రయాణికులకు రకరకాలైన ప్రోత్సాహాలు కల్పిస్తున్నామండి. ఆర్టీసీ మన వినుకొండ డిపో నుంచి అందులో భాగంగా ఇప్పుడు వినుకొండ నుంచి అద్దంకి మీదుగా ఒంగోలు తిరిగే బస్సులలో ప్రయాణించే వారికి లక్కీ డిప్ ద్వారా బహుమతులు ఇవ్వడానికి నిర్ణయించామండి. ఈ నెలలో 2 సార్లు 1వ తారీఖు 16వ తారీఖున డ్రా తీసి 3 ప్రయాణికులకు బహుమతులు అందజేస్తామండి. విలేకరుల సమక్షంలో డ్రా తీయటం జరిగింది, వాళ్ళకి అందజేస్తాము బహుమతి అప్పుడే. ఇదంతా ఆర్టీసీ ప్రయాణం అంటే సహజంగా చాలామంది ప్రజలకు నమ్మకం, సురక్షితం అనే ఒక అభిప్రాయం ఉంది. దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళటానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని పెడుతున్నాము. ప్రయోగాత్మక వినుకొండ నుంచి అద్దంకి డిపో రూట్ బస్సుల్లో పెడుతున్నాము. తర్వాత ఇంకా వేరే రూట్లో కూడా పెంచి ఒక ప్రవేశపెట్టడానికి ఆలోచన ఉంది. కాబట్టి ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేసి దిగేటప్పుడు వారి టికెట్ అనుమాల పేరు, ఊరు, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి బస్సులో ఒక బాక్స్ ఉంటుంది, గిఫ్ట్ బాక్స్ అని, ఆ బాక్స్లో వేసి దిగితే సరిపోద్దండి. అది డ్రా తీసిన తర్వాత వాళ్ళకి ఫోన్ ద్వారా మేము తెలియపరిచే చేస్తాం. కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు కరోనా వైరస్ వలన ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలియజేశారు. ఈ సందర్భంగా గీతమ్స్ గ్లోబల్ మైండ్ స్కూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు మంచిగా ఆరోగ్యంగా ఉండాలన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ దరిచేరకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. అదేవిధంగా ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మూతికి రుమాలు ధరించాలన్నారు. భోజనం చేయకముందు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. అంటే నమస్కారం అండి.
ఈరోజు మన కీర్తన్స్ గ్లోబల్ మైండ్ స్కూల్లో కరోనా వైరస్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపైన, అదేవిధంగా ప్లాస్టిక్ వల్ల వాడడం వల్ల ఎటువంటి క్యాన్సర్ వస్తాయి, ఆహార పదార్థాలలో ప్లాస్టిక్ని నియంత్రణ ఎలా చేయాలి, అదేవిధంగా మన చెత్తని తడి పొడిగా వేరు చేయాలి, ఈ అంశాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించింది, అదే అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒత్తిడి గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గడం వల్ల, ఒత్తిడిలు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఆత్మవిశ్వాసం తగ్గుతారు. సో ఈ అంశం మీద కూడా విద్యార్థులకి మన స్ట్రెస్ని ఏ విధంగా జయించాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంశంపైన ఈరోజు విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించిన గీతం గ్లోబల్ డైరెక్టర్ గారికి, నారాయణ మాస్టర్ గారికి, ఇంకా విద్యార్థులకి, వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి ఈ కరోనా వైరస్ గురించి మా విద్యార్థులకు తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే విద్యార్థులు కూడా అందరూ ఈ కరోనా వైరస్ అనేటువంటిది అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి, ఇది మొట్టమొదట చైనాలో వ్యాపించింది, ఇది క్రమక్రమంగా అన్ని దేశాలలో కూడా చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది, ప్రస్తుతం మన భారతదేశంలో కూడా వ్యాప్తి చెందింది. అందువలన ముందుగా మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎదుటి వ్యక్తిని నమస్కారం చేసేటప్పుడు కరచాలనం చేయకుండా నమస్కారం చేయడం అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటిది. అలానే మనకు తగినటువంటి రెసిస్టెన్స్ అనేటువంటిది లోపించకుండా ఆ రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అలానే దగ్గినప్పుడు కానివ్వండి, తుమ్మేటప్పుడు కానివ్వండి, హ్యాండ్ కర్చీఫ్ నోటి దగ్గర ముక్కు దగ్గర పెట్టుకొని చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మాట. సో ఈ కరోనా వైరస్ గురించి ఇంకా ఏదైనా అనుమానం వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విధానమని మాకు సార్ ఈ విధంగా మా విద్యార్థులకి చెప్పినందుకు, ఈ విషయాలు కరోనా వైరస్ గురించి తెలియజేసినందుకు సార్కు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీకృష్ణ మరియు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థిని అభ్యర్థులకు ఉచిత VFXలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సొసైటీ డైరెక్టర్ ఏవి శ్రీలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థిని అభ్యర్థులు 45 రోజుల పాటు ఈ అకాడమీ 4x18 బ్రాడీపేట గుంటూరు నందు VFX ఎడిటింగ్, ఉచితంగా హాస్టల్తో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణకు హాజరు కాదలుచుకున్న అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు, ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో పాటు 3 పాస్ఫోటోసు కార్యాలయం నందు ఈ నెల 10వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. శిక్షణ అనంతరం ప్లేస్మెంట్లు కూడా ఉపయోగించుకొని శిక్షణ అనంతరం దానికి సంబంధించిన ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7337263156 సంప్రదించాలన్నారు. APSSDC శ్రీ కృష్ణ శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతి యువకులకు 45 రోజుల పాటు VFX అనే సాఫ్ట్వేర్లో, VFX లో ఫోటోషాప్, ప్రీమియర్, ఫ్లాష్, ఈ 3 సాఫ్ట్వేర్స్ నందు 45 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో హాస్టల్ ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అభ్యర్థిని అభ్యర్థులకు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్, 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అర్హులు. 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేటు, 3 పాస్పోర్ట్ సైజు ఫొటోస్తో ఈ అకాడమీ 4x18 బ్రాడీపేట గుంటూరులో ఈ నెల 10వ తారీఖు వరకు నమోదు చేయించుకోవచ్చు. 12వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ శిక్షణ అనంతరం వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఎవరైతే ఎస్సీ అభ్యర్థిని, నిరుద్యోగ అభ్యర్థిని అభ్యర్థులు ఉన్నారో వారందరూ దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముస్లింల సోదరులతో పాటు అందరూ ఈ యొక్క ఎన్ఆర్సీ, ఎన్పిఆర్కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ ఏరియా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్థూపం సెంటర్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం నియంతక పోకడకు దారితీసి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాలు కేంద్రంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేద ప్రజలతో చెలగాట ఆడుతున్నారన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏ వెనక్కి తీసుకునే వరకు కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అడుగు కూడా పెట్టనీయకుండా అది బయటకు వస్తే పోలీసులు సైన్యం పోలీసుల కంటే 10 లక్షల సైన్యం వాళ్ళ జమ్మూ కాశ్మీర్ని దిగ్బంధించి ఇవాళ అక్కడ నియంతృత్వం పాము పడగ నీడలో నియంతృత్వ నీడలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. అందువల్ల ఈ యొక్క దుర్మార్గుల పరిపాలనని వ్యతిరేకించాలన్నా నిరసించాలన్నా మన ఉద్యమాలు కొనసాగించాలి. అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క ఉద్యమాల్లో ముందడుగులో ఉంటుంది, మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా మేము ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తాం. మీరందరూ ఈ భారతీయులు, ఈ భారత మాత బిడ్డలు, ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ముస్లింలు ఇవాళను భారతీయ జనతా పార్టీ ఈ వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లోనే సిఏఏలోనే అనేకమైనటువంటి మెలికలు పెట్టారు. హిందువులకైతే పెద్ద అవసరం లేదట నియంత్రణ, వీళ్ళకైతే అన్ని ఆధారాలు చూపించాలని చెప్పేటువంటి పద్ధతులు వస్తున్నాయి. ఎక్కడో అస్సాంలో జరిగింది బంగ్లాదేశ్ యుద్ధం, అప్పుడు వచ్చారు అక్కడి నుంచి. బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అక్కడ జరిగింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అక్కడ ఈ యొక్క ఎన్ఆర్సీ సిఏని ఎన్ఆర్సీని పెట్టారు. ఇప్పుడు సిఏఏ ఇప్పుడు చట్టమైంది. మొన్న జనవరి నుంచి 11వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. రూర్బన్ మిషన్ సహకారంతో ఎస్కే మరియు ఎస్వి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మగ్గం వర్క్ నేర్చుకుని స్వయంగా ఉపాధి సంపాదించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్కే మరియు ఎస్వి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ శ్రీ లక్ష్మి ఎంతో మంచిగా శిక్షకులను ఏర్పాటు చేసి సులభ రీతిలో మాకు శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి పొందే విధంగా సహకరించారన్నారు. ఈ అవకాశం కల్పించిన రూర్బన్ అర్బన్ మిషన్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం స్వయంగా మగ్గం వర్క్ చేస్తున్న వారిని డైరెక్టర్ శ్రీ లక్ష్మి పర్యవేక్షించి అభినందించారు. గుంటూరు జిల్లా, మేము నేషనల్ రూర్బన్ మిషన్ సిడాప్ వారి సహకారంతో ఎస్కే అండ్ ఎస్వి సంస్థ ఆధ్వర్యంలో 45 రోజులు హ్యాండ్ ఎంబ్రాయిడర్ నేర్చుకున్నాము. వైఎస్ఆర్ క్రాంతి పదం యానిమేటర్ మాధవి సహకారంతో ఈ విషయం గురించి తెలుసుకున్నాము. మేము ఇంతకుముందు ఇంట్లో ఖాళీగా హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళం. ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇప్పుడు కనీసం రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఈ మిషన్ ద్వారా, ఈ మగ్గం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడర్ ద్వారా నేర్చుకుంటున్నాము. శ్రీ లక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో మాకు ఈ ట్రైనింగ్ జరిగింది. మేము బాగా నేర్చుకోగలిగాము 45 రోజుల్లోనే. ఇది ఈ అవకాశం 1 రూపాయి ఖర్చు కూడా లేకుండా 45 రోజులు ఫ్రీగా మాకు మెటీరియల్ మొత్తం కోచింగ్ ట్రైనర్ అందరూ ఫ్రీగా చెప్పారు. మెటీరియల్ కూడా ఫ్రీగానే వచ్చింది, మేము 1 రూపాయి కూడా పే చేయలేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం ముఖ్యమంత్రి గారికి, మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీడిఓ మానవజనుల మండల ఎంపీడిఓ గారికి, ఇంకా డైరెక్టర్ శ్రీలక్ష్మి మేడం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను నా ఫ్రెండ్స్ శ్రీ విజయశ్రీ, రాణి, మాధవి, ఇంకా లల్లి, మేమందరం హౌస్ వైఫ్స్ ఫ్రెండ్స్. మాకు ఏపీఎం సార్ వచ్చి మగ్గం వర్క్స్ పెట్టారని చెప్పారు. దానికి ఆర్గనైజర్స్ శ్రీలక్ష్మి మేడం, మా సార్ సూరజ్ సార్. ఇక్కడ మాకు సిడ్యాప్ ద్వారా మగ్గం వర్క్స్ నేర్పించారు శ్రీలక్ష్మి మేడం ఆధ్వర్యంలో. మేడం ద్వారా నేర్చుకుంటున్నాము. మేమందరం బాగా నేర్చుకున్నాము. 45 డేస్ కోర్స్ ఇది. నేర్చుకున్నాక ఇంటికాడ ప్రాక్టీస్ చేసాం. వర్క్ అందరం బాగా చేస్తున్నాము. దీనివల్ల మేము మంత్లీ వచ్చి 1500 నుంచి 3000, మంత్లీ వచ్చి 5000, 15000 అట్లా 30000 దాకా నేర్చుకున్న దాన్ని బట్టి ఉన్న కొద్దిగా ఇంప్రూవ్మెంట్తో బాగా సంపాదించగలము ఫ్యూచర్లో. ప్రస్తుతానికైతే స్టార్టింగ్ నేర్చుకుని వేస్తున్నాము చిన్న చిన్న. ఇక రూర్బన్ మిషన్ సిడాప్ ద్వారా ఈ మగ్గం వర్క్ నేర్పించారు ఇప్పుడు మాకు. అసలు మాకు ఫస్ట్ మగ్గం వర్క్ అంటే ఏంటో కూడా తెలియదు. అక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా చక్కగా ఈ 40 డేస్లో మేము చాలా బాగా నేర్చుకున్నామండి. అంతకుముందు మగ్గం వర్క్స్ అంటే ఏంటో కూడా మాకు పెద్దగా తెలియదు. తర్వాత మామూలుగా ఇక్కడ నేర్చుకోవడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉందండి.
ఆ మగ్గ వర్క్ నేర్చుకొని మేము ఇప్పుడు మా అంతటా మేము మా సొంతగానే మేము బ్లౌజ్ డిజైన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అదే బ్లౌజ్ మేము బయట వేరే వాళ్ళ చేత తీసుకోవాలంటే కనీసం మినిమం ఎట్లా చూసుకున్నా 2000 అవుతుంది, లేదంటే 2000 నుంచి స్టార్ట్ చేసినా కానీ 5000 10000 అట్లా అవుతుందండి. అదే మేము నెలకి ఇప్పుడు మా సొంతంగా మేము చేసుకుంటున్నాం కాబట్టి మాకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా ఉంటుంది ఇంట్లో కూడా. అలాగే కనీసం నెలకు వచ్చి కనీసం ఒక 10-20 వేలు ఎలాగైనా సరే మేము ఈజీగా సంపాదించుకోగలమండి. ఇంకా మేము మా అగ్గ వర్క్ అయిపోయింది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయిపోయింది నేర్చుకోవడం. అయిపోయిన తర్వాత మేము మా సొంతంగా మేము 4 అట్లా ఫ్రెండ్స్ కలిసి ఇట్లా ఏర్పాటు చేసుకున్నామండి. రోజా మగ్గం వర్క్స్ అని మా ఫ్రెండ్ అనురాధ, అనూష, సాయి, రోజా అండి మేము ముగ్గురం కలిపి ఇలా వర్క్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళ బ్లౌజులు కూడా మేము వర్క్ చేయగలం మగ్గం వర్క్. నేను టైలరింగ్ మిషన్స్ అన్నీ వస్తున్నాయి కానీ మగ్గం వర్క్ రావట్లేదు, అందుకని మగ్గం వర్క్ అసలు అదే మిషన్స్ వస్తున్నాయి కానీ టైలరింగ్ మగ్గం వర్క్ రావట్లేదు నేను ఎంతో అనుకున్నాను. అది లాస్ట్కి ఇది ఫ్రీగా నేర్పించారు, డిసెంబర్ 24 నుంచి ఫిబ్రవరి 6 దాకా నేర్పించారు. ఇది మాకు చాలా ఉపయోగం. ఇది మ్యాక్సిమం 500 కానించి 5000 దాకా బ్లౌజ్ ఉంటుంది, శారీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది శ్రీలక్ష్మి మేడం చాలా దూరం నుంచి వచ్చి మాకు బాగా నేర్పిస్తున్నారు. అసలు ఈ అవకాశం వచ్చిద్దా రాదా అనుకుంటానే ఉన్నాను. 2 నుంచి టైలరింగ్ వస్తుంది కానీ మగ్గం వర్క్ నేర్పించట్లేదు. ఇది ఎప్పుడొచ్చిద్దా అని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేర్పించే అదే మగ్గం వర్క్ మీద. టైలరింగ్ బాగానే నేర్చుకున్నాను కానీ మగ్గం వర్క్ రాదు. ఈ అవకాశం మేడం గారు ఇచ్చారని చాలా సంతోషపడ్డాను. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.